హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అన్నమాట. ఉగాది స్పెషల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇక్కడైతే మామిడాకులు అండి, మామిడాకులు కొన్ని దొరుకుతాయి, తోరణాలు కట్టేసిన. ఫస్ట్ చిన్న ముగ్గు, మా వాళ్ళైతే ఫుల్ రెడీ అయిపోయి కూర్చున్నాను. మా పెద్దోడు న్యూ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకుండా కంఫర్టబుల్గా ఉన్నదే వేసుకుంటా అని వేసుకున్నాడు. ఫీల్ అయిపోయాను అనమాట నేను ఆ మాట అన్నా అని. చిన్న అయితే బిందాస్ అనమాట, వాడు హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అని చెప్తుండే. కాకపోతే నేను వాల్యూమ్ అనేది ఆఫ్ చేసిన, ఎందుకంటే మా పక్కన వాళ్ళతోని ముచ్చట్లు జరుగుతున్నాయి. ఆ వాయిస్ ఈ వాయిస్ మిక్స్ అయిపోయిందనమాట. ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూలు ఏం దొరకలే, కొన్ని బంతి పూలు దొరికితే బంతి పూలే పెట్టిన నేను, ఎందుకంటే బయటికి వెళ్ళే సిచ్యువేషను కాదు, ఇంకా ఏమీ లేవన్నమాట, ఉన్నవాటితోనే చేసేసి పెట్టేసిన. పూజ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే వంట చేసుకోవడం. ఈరోజు నా వంట అయితే చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. ఒక కుక్కర్లో రైస్ పెట్టేసిన, ఒక కుక్కర్లో మళ్ళీ పప్పు పెట్టిన అన్నమాట. ఈరోజు నేను భక్ష్యాలు అండ్ పులిహోర చేయబోతున్నా, కానీ ఈ వంట మాత్రం నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. ప్లీజ్ మీరు ఎవ్వరూ దీన్ని ఫాలో అవ్వద్దు. ఈరోజు చాలా సక్సెస్ఫుల్ వంట అనేది నేను చూపించబోతున్నా మీకు. నేనే అస్సలు అనుకోలేదు నా వంట ఈరోజు ఇంత బాగుంటుందని. పప్పు ఉడకబెట్టిన అండి, శనగపప్పు ఉంటుంది కదా, గ్లాస్కి గ్లాస్నర వాటర్ వేసి పప్పు ఉడకబెట్టిన. అంటే భక్ష్యాలు చేసుకోవడానికి. ఇక్కడేమో గోధుమ పిండి కలిపేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ ముందే కలిపెట్టుకుంటే నానుద్ది అనమాట మెత్తగా పిండి భక్ష్యాల కోసం. భక్ష్యాలు అంటే బొబ్బట్లు అంటారు, బూరెలు అంటారు, పప్పు బూరెలు. ఇక్కడైతే పులిహోర కోసం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే నేను ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన. ఫుల్ ఎండలు అండి, చాలా ఎండలు కొడుతున్నాయి. అసలు ఎంత చెమటలు అంటే ఆ వేడికి అసలు శారీలో ఉండడం చాలా కష్టం. ఇంకా అందులో వంట చేసుకోవడం అంటే అర్థం చేసుకోండి. వేడి చాలా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడే చాలా ఎండలు. ఇప్పుడు బాగుంది ఫ్రీక, ఎంత వేడి అవుతుందండి. రైస్ ఏంటంటే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా. చల్లారిందనుకో పులిహోర కలుపుకున్నప్పుడు పుల్లలు పుల్లలుగా బాగుంటుందండి. వేడి మీద కలుపుకుంటే ఏంటంటే కొంచెం మెత్త మెత్తగా విరిగిపోద్ది అన్నమాట, రైస్ అనేది ముక్కలు అవుతుంది. కొంచెం చల్లార పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా పులిహోర చేసుకునేటప్పుడు రైస్ని. పుల్లలు పుల్లలుగా బాగుంటుంది పులిహోర. అనౌన్స్మెంట్ విన్నారా? ఏంటంటే ఇవా రేపటి నుండి కచరా వాళ్ళు కూడా, కచరా అంటే చెత్త తీసుకుపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా రారు. మీరు చెత్త తీసుకొని ఒక దగ్గర డబ్బా పెట్టినాం అందులో వెయ్యాలి అని,
అనౌన్స్ చేస్తారన్నమాట కాలనీలో. పులిహోర తాలింపు అయితే స్కిప్ అయిపోయిందండి. పులిహోర చేసుకోవడం ఆఫ్కోర్స్ అందరికీ తెలుసు కాబట్టి, నేను చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడు అందులో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నా అండి. పసుపు అలా వేస్తే ఏంటంటే పులిహోర మంచి కలర్ వస్తుంది. చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడే పసుపు వేసుకుంటే పులిహోర మంచి కలర్ వస్తుందండి. పులిహోర అయితే పర్ఫెక్ట్గా అంటే చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా నేను చేసిన భక్ష్యాలు అన్నమాట, అంటే బొబ్బట్లు, అవి ఇంకా బాగున్నాయండి, సూపర్ వచ్చినవి అయితే. పులిహోరత అయిపోయిందండి. ఇక్కడ నేను చేస్తున్న భక్ష్యాలు అంటే బొబ్బట్లు, పప్పు, శనగపప్పు బొబ్బట్లు, బూరెలు, ఎలాగైనా పిలుచుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే చేసి నాకు ఎందుకో ఈసారి అస్సలు రాలేదండి, పప్పు లూజ్ అయిపోయింది. గ్లాస్కు గ్లాస్ నర వాటర్ వేసినా అక్కడ కొంచెం వాటర్ వాటర్ అనిపించింది పప్పు, మళ్ళీ షుగర్ వేసిన కదా కొంచెం ఇంకా ఎక్కువ లూజ్ అయిపోయిందన్నమాట. ఎంత చేసినా రాలేదండి. ఒక చపాతీ చేసి దానిపైన పప్పు స్ప్రెడ్ చేసి ఇంకో చపాతీ దానికి అతికించి ఫ్రై చేస్తున్నానమాట నేను. అది అంటే రెండు చపాతీలు మధ్యలో పప్పు ఉందన్నమాట. అది ఎప్పుడైనా చాలా బాగా వస్తాయండి, నాకు ఈసారి అస్సలు రాలేదు పప్పు, అసలు లూజ్ అయిపోయి. ఇంకా అలా కొన్నైనా చేయాలి కదా అని ఇంకా చేసిన నేను. మేము తప్పకుండా చేసుకుంటామండి ఉగాదికి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది రకరకాలుగా వచ్చినాయి అన్నమాట ఈసారి నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నా వంట, ఇది నాకే సొంతం, నన్ను ఎవరు ఫాలో అవ్వకండి. నేను 3 మంత్స్లో ఫెయిల్ అయిన వంట అంటే నాది ఇదండి. ఫెయిల్ అయినా కూడా పెడదామని పెట్టిన నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే చేయడమే అస్సలు రాలేదు, పప్పు లూజ్ అవ్వడం వల్ల అస్సలు రాలేదన్నమాట. కాకపోతే నెయ్యి ఫుల్గా వేసి కాల్చిన కదా టేస్ట్ కూడా చాలా బాగుండే. ఇదండి ఉగాది రోజు స్పెషల్, పులిహోర అండ్ బొబ్బట్లు, నార్మల్ మళ్ళీ అన్నం సాంబార్ కూర అవి. నెయ్యితో తింటే చాలా బాగున్నాయండి, టేస్ట్ బాగానే ఉన్నాయి, చేయడమే అసలు రాలే. కానీ ఒక్కోసారి ఇలాగే అవ్వద్దండి, అన్నీ వచ్చినా కూడా నిజం చెప్పాలంటే ఇలాంటివి నేను ఎక్కువ చేయనండి, అప్పుడప్పుడు చేస్తాయి కదా అందుకే నాకు రావు సరిగా. ఈసారి మరీ దరిద్రంగా వచ్చినాయి అవి. ఇక్కడైతే మేము తిన్న తర్వాత ఏం చక్కగా కూర్చొని ఏంటంటే ఒక గంట సేపు క్యారమ్ ఆడుకున్నాం, ఇండోర్ గేమ్స్. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పాపం బాగా ఏడుస్తుంది మా చిన్న అయితే. వాడే వీడియో తీస్తుండే అన్నమాట చిన్ను మేము ఆడుతుంటే. దీన్ని ఏం గేమ్ అంటారో తెలియదు కానీ బాగుంటుందండి ఇది సరదాగా. క్యారంలోనే రకరకాలు ఉంటాయి కదా, ఈ గేమ్ బాగుంటుంది, ఇలా మంచి టైంపాస్ అన్నమాట. పప్పు ఏంటంటే బాగా లూజ్ ఉందని ఒక 4 అవర్స్ ఏంటంటే ఫ్రిడ్జర్లో పెట్టినా అండి. ఫ్రీజర్లో పెడితే ఏంటంటే గట్టిగా అవుతుంది పప్పు. మళ్ళీ అలా 4 అవర్స్ తర్వాత తీసి ఏంటంటే నేను పూర్ణం బూరలు ఉంటాయి కదా అవి చేద్దామని చేసిన. 4 అవర్స్ తర్వాత ఏంటంటే కొంచెం గట్టిగైంది, మరీ ఎక్కువ కాలే కానీ కొంచెం గట్టిగైంది అన్నమాట పప్పు ముద్దలాగా. దాన్ని నేను ఏంటంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా మనం మామూలు దోశ పిండి ఉండే ఇంట్లో, ఆ పిండితో మనం పూర్ణం బూరలు చేసుకుంటే బాగుంటాయండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర దోశ పిండి ఉండి కూడా దోశ పిండితో నేను చేసిన అవి కూడా చాలా బాగా వచ్చినాయండి పూర్ణం బూరలు చూడండి. ఇవ్వండి ఉగాది స్పెషల్ వంటలు నావి.
పూర్ణం బూరలు వేసిన అయితే వేసరైతే వేసిన ఆయిల్లో పప్పు ఆయిల్లో ఉండిపోయింది, పక్కన పిండి ఫ్రై అయ్యి బయటకు వచ్చిందండి. ఇవి అలా అయిపోయినాయి. మళ్ళీ ఏం చేసినంటే ఆ పిండిలో కొంచెం నేను గోధుమ పిండికి యాడ్ చేసిన, యాడ్ చేసి అప్పుడు వేసిన, అప్పుడు కొంచెం పర్లేదండి, బాగానే వచ్చినాయి. ఏంటంటే పైన పిండి అనేది ఎక్కువ లావుగా చేసిన అన్నమాట, పప్పు బయటికి రాకుండా. మా ఊళ్ళో ఏమో పాప నేను ఇంకేదో చేస్తున్నా నా వంట కోసం వెయిటింగ్ ఆలు. జస్ట్ ఫన్ కోసం ఈ వీడియో అండి, ఎందుకంటే సక్సెస్ అయితేనే పెట్టాలా, సక్సెస్ కాకపోతే పెట్టద్దామన్న వంట అని పెట్టిన. సక్సెస్ కాకపోయినా పర్లేదండి, టేస్ట్ చాలా బాగుంది. పడేయడం అయితే పడేయలేదు, తిన్నాం అసలు ఏమీ కాలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం షేపులు షేపుల్లాగా రాలేదన్నమాట అంతే. లాస్ట్కి అయితే పిండి కలిపిన తర్వాత బాగానే వచ్చినాయండి బూరలు అయితే, పూర్ణం బూరలు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఎలా అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఏమేను కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.